हेलो फ्रेंड्स एला वेलकम टू आदिशोषण यूट्यूब चैनल मैं वीडियो टॉपिक ना चाल मंदिर कमेंट्स अनय हैंड राइटिंग एला चेंज अड़गर दाने गुरी पूर्ति एक्सप्लेन चाल मंदे हैंड राइटिंग अने विधि चेंजी एला इंप्रूवल चाल डाउट्स चाल मंदे कदा सो दाँ ईजी इंप्रूव एक्सप्लेन चाल मंदे लाइफ चूस पेरेंट्स टीचर्स मे फ्रेंड्स रिलेटिव्स एवरना सर हैंड राइटिंग चूसी मिम्मेल्ली विक्रिस्तू उ का आपा अभी तग्गनी इंप्रूवमेंट ने वीलगा प्रती स्टूडेंट तन हैंड राइटिंग अने चाल इंपॉर्टेंट दाने फेस उठर कदा सो दाँ रिफ इवान कोई इंपॉर्टेंट पॉइंट्स सहकान अलगे मैं टेक्निक्स इतना सो मेरे फर्स्ट आफ् आल हैंड राइटिंग इंप्रूव चुस्काल मिम्मेल्ल नमें ओके नैक्स्टे वीडियो ने रीसर्च करेक्ट एक्सप्लेन चसा वीडियो चुनाव चूसी लाइक चेक नचते एनर्जी इवान ओके फ्रेंड्स सो फर्स्ट आफ् आल वीडियो फर्स्ट पॉइंट प्रॉपर पोस्चर एंड ग्रिप चाल मंदे हैंड राइटिंग रादर का वाल करेक्ट पोजिशन वालू आ पेन अंड पेंसिल ग्रिप उतर सो अदे वाले फर्स्ट मिस्टेक फ्रेंड्स नीन इंको चुप्तना चैटिंग से ईजी अ फ्रेंड्स हैंड राइटिंग नेर्चुकोवडं सो फर्स्ट आफ् आल हैंड राइटिंग नेर्चुकुने मुंदु चला पीस अंड काम माइंड तो उंडाली ओके हैंड राइटिंग फर्स्ट पट्टुकुने विधानं बट्टी उंटुंदि मीरें चेयालंटे मी योक्क ई थंब फिंगर नी नेक्स्ट चूपुडु वेल्नी रेंडिटिल्तो आ पेंसिल नी पट्टुकोनी मिगिलिन आ थ्री फिंगर्स तो दानि बेस गा चेसि बैलेंस चेयाली मीरु इक्कड ओपन वेब पेस अंटे ओक स्पेस अयिते उंचाली मध्यलो सो दानि बट्टि मीरु पेंसिल पट्टुकोने विधानं उंटुंदि सो मी थंब इंडेक्स फिंगर्स अनेवि मी योक्क पेंसिल नी पट्टुकुंटे మిగిలిన మిడిల్ రింగ్ లిటిల్ ఈ మూడు ఫింగర్స్ కూడా దాన్ని బేస్ చేసుకొని ఉంటాయి ఇదే కరెక్ట్ పెన్సిల్ పట్టుకునే విధానం సో అది దీని గురించి నేను పొజిషన్ అయితే చెప్పాను కానీ గ్రిప్స్ అనేవి లాస్ట్ అంటే టెక్నిక్స్ ఉన్నాయి దానికి ఆ టెక్నిక్స్ మీకు చాలా ఉపయోగపడతాయి లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఇచ్చే టిప్ ఏంటంటే చాలామంది ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా పెట్టి పెన్ రాస్తారు మిస్టేక్ ఇలా 45 డిగ్రీస్ యాంగిల్లో ఉండాలి నెక్స్ట్ బ్యాక్ క్యాప్ పెట్టకండి ఓకే నెక్స్ట్ ఏంటంటే సెకండ్ పాయింట్ స్లో డౌన్ అండ్ ఫోకస్ ఆన్ ఫామ్ చాలా మంది ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ఫాస్ట్గా నేర్చుకుందామని చెప్పి చాలా ఫాస్ట్గా ఏదో ఉన్న యాంగ్జైటీలో చిరాకులో ఫాస్ట్గా రాస్తారు చాలామంది ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు దానివల్ల పెన్సిల్ కూడా విరగొట్టేస్తూ ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్న ఆ ఫాస్ట్నెస్ని యాంగ్రీని ఏమన్నా సరే దాన్ని పక్కన పెట్టి జస్ట్ చాలా ప్రశాంతంగా కూర్చొని మీలో మీరు ఎస్ నేను రాయగలని చెప్పి ప్రశాంతంగా ఎన్నిసార్లు సరిగా రాయిపోయినా సరే ఇంకా రాస్తానని చెప్పి ఒక మంచి ఇంప్రెషన్తో మోటివేషన్తో మిమ్మల్ని మీరే కామప్ చేసుకొని ప్రశాంతంగా ఫోకస్డ్గా ఏం రాస్తానని చెప్పి మీరైతే ఫోకస్ చేసి స్లోగా ఫామ్గా రావాలి ఓకే అదే సెకండ్ పాయింట్ సో థర్డ్ పాయింట్ ఏంటంటే యూజ్ లైన్ పేపర్స్ ఆర్ గైడ్ లైన్ పేపర్స్ మీకు చెప్పే ఉంటారు కాకపోతే మరీ ఒకసారి రివైజ్ చేస్తాం తెలిసే ఉంటుంది సో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ లైన్ పేపర్స్ మీద లేదా గైడ్ లైన్ పేపర్స్ మీద ఒకసారి ప్రాక్టీస్ చేయండి సో దాని ద్వారా మీకు లెటర్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా వెళ్తుంది సో ఇస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ లైన్ పేపర్స్ కానీ గైడ్ లైన్ పేపర్స్ కానీ యూజ్ చేయండి ఓకే అది అయితే మనకి థర్డ్ పాయింట్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ పాయింట్ ప్రాక్టీస్ లెటర్ ఫార్మేషన్ మీకు ఇది కూడా తెలుసు ఫ్రెండ్స్ కాకపోతే చాలామంది ఈ లెటర్ ఫార్మేషన్ గమనించట్లేదు సో మనం ఏదైనా రాసేటప్పుడు ఆ లెటర్కి మధ్య గ్యాప్ ఉందా లేదా ఆ వర్డ్కి మధ్య స్పేస్ ఉందా లేదా అని చెప్పి ప్రశాంతంగా ఓపిక్గా కూర్చొని మనం లెటర్ని అబ్జర్వ్ చేస్తే ఫార్మేషన్ ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవాలి అదే ఫోర్త్ పాయింట్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే కాపీ అండ్ అనలైజ్ ఎగ్జాంపుల్స్ మీరు ఎంత రాసినా సరే ఒకసారి లాస్ట్లో చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే మీకు మీరు రాస్తున్న ఆ నోట్బుక్ అనేది ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవాలి అంటే ప్రతిదీ కూడా ఒకసారి ఆ వర్డ్ ఎలాగ ఉంది నేను ఎలా రాస్తానని చెప్పి మీరు మీకు చెక్ చేసుకోవాలి అనలైజ్ చేసుకోవాలి అంటే కరెక్ట్గా రాస్తాను లేదా అని సో ఆ విధంగా మీకు లేకపోతే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ రైటింగ్స్ మీ రైటింగ్స్ కంపేర్ చేసుకోండు లేకపోతే మీరు ఏ విధంగా రాశారు ఆ రైటింగ్ ఎలా ఉంది నెక్స్ట్ మిస్టేక్స్ అని ఉన్నాయా ప్రతిదీ కూడా అలా చెక్ చేసుకుంటూ ప్రశాంతంగా కూర్చొని ముందు హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు ఫాస్ట్గా ఉండకూడదు స్లోగా మీరు లెటర్ ఫార్మేషన్ అనేది ఏ విధంగా ఉంది అబ్జర్వ్ చేసుకుంటూ మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ డిస్కస్ చేస్తే ఎలాగుందని అడగండి వాళ్ళని కూడా మీకు ఒక సజెషన్ ఇస్తారు సో దట్ ఈస్ ద ఫిఫ్త్ పాయింట్ ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ సో సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఎంగేజ్ ఇన్ హ్యాండ్ రైటింగ్ ఎక్సర్సైజెస్ మీరు చాలామంది ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ఒక రోజులో రెండు రోజుల్లో వచ్చేది కాదు సో చాలామంది దాని ద్వారా మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా నాకు ఈ హ్యాండ్ రైటింగ్ రాదని చెప్పి ఒక బోర్ మూడ్లోకి వెళ్ళిపోయి దాన్ని ప్రాక్టీస్ చేయడం అయితే మానేస్తారు కదా ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క స్ట్రెస్ని ఆ చిరాకుని తీసేసి చాలా ప్రశాంతంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా ప్రశాంతంగా కామ్గా కూర్చొని హ్యాండ్ రైటింగ్ అనేది ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తున్నాను ఏ విధంగా అవుతుంది అనేది ఒక్కొక్కసారి మీకు మీరే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి
आधा इन साल अन्नी साल प्राक्टिस इपड़े अला प्राक्टिस खचिता हाँ रईटिंग अभी इंप्रूव अद ब्रह्म विद्यते का ओके सो सेवन पाइंटे ट्राइ डिफरेंट पेन अंड पेल चाल मंद की तन के पेन सूटबल तन पेन तो बेगलने टेस्ट ये पेन बेटर अटे मन की मार्केट चाल रकर पेन पेनल अवेलबल मंदोलो ये पेन ये पेनल करेक्ट उ पेनल पेन यूजर करेक्ट यूजे टेस्ट ये रकम पेन बहुत ये रकम पेन ईजी रायगलो अभी टेस्ट उ सो अद मर्चीपक सो लास्ट टेक्निक्स चाहा कदा आ टेक्निक्स एंटे चाला बहुत आ टेक्निक्स त्री टेक्निक्स इस्ता फर्स्ट टेक्निक पेपर बॉल टेक्निक अंत पेंसिल पट्टुकोने ग्रिप गुरिंचि चेप्तानु फ्रेंड्स दानि गुरिंचि मात्लाडुतानु आ ग्रिप ए विधंगा उंटुंदो पेपर बॉल टेक्निक इस बहुत अंत पेपर तीसुकोनि दानि बागा राउंड गा मौल चेसि दानि अरचेतिलो पेट्टुकोनि आ टू फिंगर्स पेंसिल पट्टुकोनि अंटे इंकोक ग्रिप इस्तुंदि खच्चितंगा टेक्निक सो ఈ టెక్నిక్ అయితే బాగుంటుంది ఒకవేళ ఇది మీకు నచ్చలేదంటే ఇంకో సెకండ్ టెక్నిక్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ టెక్నిక్ పేరు ఏంటంటే రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ సో ఈ రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ కూడా బానే ఉంటుంది కాకపోతే అది మీకు ఏ విధంగా కూడా చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఈ రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ ఏంటంటే ఒక టూ రబ్బర్ బ్యాండ్స్ని అటాచ్ చేసి వాటిని జాయిన్ చేయాలి అందరితో ఒక రబ్బర్ బ్యాండ్ మీ అరచేతికి పెట్టుకొని ఇంకో రబ్బర్ బ్యాండ్తో పెన్సిల్ పట్టుకొని ఈ విధంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు గ్రిప్ ఇస్తుంది మీకు ఆ విధంగా మీరు కరెక్ట్గా హోల్డ్ చేసి పెన్సిల్ని రాయొచ్చు సో ఇది బాగుంటుంది కాకపోతే రబ్బర్ బ్యాండ్ చూసుకోండి మీకు చేతికైనా డ్యామేజ్ అవ్వచ్చు సో స్మూత్గా పెట్టుకోండి ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయకుండా దాంతో సో థర్డ్ టెక్నిక్ ఇస్ వెరీ బెటర్ సాక్ మెథడ్ ఇది కూడా చాలా బాగుంటుంది ఈ సాక్ మెథడ్ నాకు బాగా నచ్చింది ఓకే ఈ సాక్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏదైనా ఒక పాత సాక్స్ తీసుకోండి లేకపోతే దాన్ని కొత్త సాక్స్ తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసి దానికి ఒక టూ హోల్స్ పెట్టండి ఆ టూ హోల్స్ పెట్టి మీ థంబ్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ అనేది మధ్యలో ఒక పెన్సిల్ కానీ పెన్ ఆర్ ఏదైనా యూస్ చేయండి దాన్ని ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను మీరు ఒక సిజర్ తీసుకుని ఆ యొక్క సాక్స్ని కట్ చేసి దానికి ఒక టూ హోల్స్ పెట్టి అందులో మీ చేతిని పెట్టి ఆ టూ హోల్స్తో వచ్చిన హ్యాండ్స్తో అంటే ఫింగర్స్తో ఆ ఫింగర్స్తో మీరు ఒక పెన్సిల్ ఆ పెన్ పట్టుకొని ప్రాక్టీస్ చేయండి సో ఇది బాగుంటుంది ఒకసారి టెస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ సాక్ మెథడ్ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి టెస్ట్ చేయండి సో హ్యాండ్ రైటింగ్ గురించి అయితే ఇదే ఫ్రెండ్స్ వీడియో చేశాను సో మీకు ఎలా ఉందో చెప్పండి నెక్స్ట్ ఏంటంటే నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మీకు ఇది ఎగ్జామ్ టైమ్స్కి ఇప్పటి నుంచి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మీ యొక్క ఎగ్జామ్స్ టైమ్స్కి మీరు కరెక్ట్గా అయితే అందుకోగలరు హ్యాండ్ రైటింగ్ మీ యొక్క ఏ ఎగ్జామ్కైనా సరే హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు అంతా చదివినా సరే సో హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీబడీ లైఫ్ సో హ్యాండ్ రైటింగ్ అయితే బాగా ఇంప్రూవ్ చేసుకోండి సో ఎగ్జామ్స్ టైమ్స్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది సో డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్ ఓకే ఈ వీడియో అయితే చివరి వరకు వస్తాం సో మీరు ఏం చేస్తారంటే హ్యాండ్ రైటింగ్ నేర్చుకునేటప్పుడు ఒక ప్రశాంతంగా ఉండే ఒక ఏదైనా చోట్ల మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ వస్తుందో అక్కడ మీరు అయితే ఈ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు మీరే పాజిటివ్ మూడ్లోకి వెళ్తారు సో దాన్ని అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో నేనైతే మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఏదైనా తప్పులో నన్ను క్షమించండి సో ఇది నేను ఎంతో కష్టపడి రీసెర్చ్ చేశాను నాకు ఒక ఎనర్జీ ఇవ్వడానికి వీడియో నచ్చినందుకు ఎలాగుందో నాకు కమెంట్ చేయండి ఏ టెక్నిక్ ఉపయోగపడింది కూడా నాకు కమెంట్ చేయండి ఓకే సో వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఒక ఎనర్జీ ఇవ్వడానికి ఇంకా మీకు వీడియోస్ చేయడానికి నెక్స్ట్ ఏంటంటే వీడియోని అందరికీ షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఏమైనా యాప్స్ ఉంటే ఆ వెబ్సైట్ ద్వారా షేర్ చేసి వాళ్ళని కూడా తప్పకుండా చూడమని చెప్పండి సో నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నప్పుడే మన వీడియోస్ మీకు కరెక్ట్గా అందుతాయి ఫ్రెండ్స్ సో అది నెక్స్ట్ ఏంటంటే కమెంట్ చేయండి నాకు అంటే బ్రదర్ ఈ వీడియో బాగుందా లేదా లేకపోతే ఈ వీడియో నాకు ఏ విధంగా ఉపయోగపడింది నెక్స్ట్ మీకు ఏ టెక్నిక్ కూడా ఉపయోగపడిందో నాకు ఒకసారి కమెంట్ చేయండి చాలా బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చదని అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ